మహర్షి ఉద్దాలకుడు గొప్ప తపస్వి, అతని భార్య విశ్వవర. ఈ పుణ్యదంపతులు అనేక యజ్ఞయాగాలు చేసి సుప్రసిద్ధులైనారు. ఉద్దాలకుడు దానధర్మాలు చేసే స్వభావం కలవాడు. వచ్చిన వారందరికీ ఎప్పుడూ అన్నదానం చేయడం వల్ల అతనికి వాజశ్రవసుడనే పేరేర్పడింది. వాజశ్రవసుడు చాలా గొప్పవాడు, కానీ అతడిలో ఒక దోషం ఉంది. ప్రతి చిన్న విషయానికి వెంటనే కోపం తెచ్చుకోవటం. అతడి ఆవేశానికి హద్దులుండేవి కావు. మళ్ళీ కొంతసేపు ఆగితే ఆ కోపమంతా ఇటుపోయేదో. చక్కగా ఇతరులను గౌరవంతో ఆదరించేవాడు. అతని భార్య విశ్వవర ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆమె గొప్ప జ్ఞాని, శాంత స్వభావురాలు, భర్తను దైవంగా భావించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవడం ఎంతో కొరతగా ఉండేది. ఆమెలో గల అసంతృప్తిని గ్రహించిన వాజశ్రవసుడు, విశ్వవర ఎందుకు బాధపడతావు, నీకు సంతానం కలగలేదని ఎవరు చెప్పారు, మనమొక యాగం చేద్దాం, అన్ని విధాలా యోగ్యుడైన పుత్రుణ్ణి దేవతలు మనకిస్తారు, నువ్వేమి దిగులు పడకు అన్నాడు. వారిద్దరూ కలిసి శ్రద్ధగా ఒక యాగం చేశారు. ఆ యాగ ఫలంగా వారికి ఒక మగబిడ్డ కలిగాడు. అతడికి వారు అల్లారు ముద్దుగా నచికేతుడనే నామకరణం చేశారు. బాలుడు గొప్ప తేజస్వి, జిజ్ఞాసాపరుడు. బాల్యంలోనే అతడికి అనేక సందేహాలు ఏర్పడుతూ ఉండేవి. వాటికి సరిగ్గా సమాధానాలు చెప్పగలిగేవారు ఉండేవారు కాదు. నచికేతుడు ఉదయం లేచి స్నానం చేసి ఆశ్రమ వాటికలోని రంగురంగుల పూలు కోసుకొచ్చి తల్లికిచ్చేవాడు. తర్వాత తల్లితో పాటు గోశాలకు వెళ్ళి గోపూజలో పాల్గొనేవాడు. ఆవులతో దూడలతో ఆడేవాడు. అలా అలా పెరిగి పెద్దవాడైన నచికేతుడికి ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులంలో చేర్చాడు వాజశ్రవసుడు. కొద్ది రోజుల తరువాత వాజశ్రవసుడు విశ్వజిత్ యాగాన్ని ప్రారంభించాడు. ఈ యాగం చేసే వ్యక్తి తన వద్ద ఏమీ మిగుల్చుకోకుండా తనకున్న సర్వస్వం అందరికీ దానం చేసేయాలి. దాదాపు యాగం పూర్తయింది. దానం చేసే కార్యక్రమం మొదలయ్యింది. వాజశ్రవసుడు నీరు తాగటానికి, పాలివ్వటానికి శక్తి లేని, ఉపయోగమూ లేని గోవులను యాగం చేసిన ఋత్విక్కులకు దక్షిణలుగా ఇవ్వదలిచాడు. ఇదంతా గమనించిన నచికేతుడు తన తండ్రి స్వర్గం పొందాలనే కోరికతో ఎందుకూ పనికిరాని గోవులను దానం చేయటం నచికేతుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు నచికేతుడు తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, మీరు చేస్తున్న యాగంలో మీకున్న సర్వసంపదలు దానం చేయాలి కదా, నేను కూడా మీకున్న సంపదల్లో ఒకణ్ణి కదా, మరి నన్నెవరికి దానం చేస్తారు అని తండ్రిని ప్రశ్నించాడు. దానికి వెంటనే వాజశ్రవసుడు నచికేతునికి సమాధానం చెప్పలేదు. కానీ నచికేతుడు అలాగే తిరిగి మరో 2-3 సార్లు అలాగే ప్రశ్నించాడు. దానితో విసిగిపోయిన తండ్రి అయిన వాజశ్రవసుడు నచికేతుని వైపుకు కోపంగా చూస్తూ, నిన్ను ఆ యముడికి దానం చేస్తాను అన్నాడు. దానికి నచికేతుడు తండ్రి మాటలకు ఎంతో ఆశ్చర్యపడి, నా తండ్రికి ఉన్న కొడుకులలో, శిష్యులలో నేను శ్రేష్ఠుణ్ణి కాకపోయినా ఎందుకు పనికిరాని వాణ్ణైతే మాత్రం కాను, ఆయన నన్ను యమునికి దానం చేస్తాననడం కేవలం కోపం వల్లనే, అయినా యమునికి నా వల్ల ప్రయోజనం ఏమిటి, ప్రయోజనం ఉన్నా లేకపోయినా తండ్రి అన్నమాట ప్రకారం యముని దగ్గరికి వెళ్ళి తీరాలి అని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే యముడి దగ్గరకు ప్రయాణమయ్యాడు. నచికేతుడు యముని ఇంటికి వెళ్ళాడు. కానీ యముడు ఆ సమయంలో బ్రహ్మదర్శనానికి వెళ్ళాడు. నచికేతుడు యముడి కోసం ఎదురు చూస్తూ ఆయన గృహంలో యమధర్మరాజు వచ్చే వరకు ఉపవాస దీక్షతో ఎదురు చూడసాగాడు. 3 రోజుల తర్వాత యముడు తిరిగి వచ్చాడు. యమకింకరులు బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న నచికేతును గురించి యముడికి చెప్పారు. వెంటనే యముడు నచికేతుని దగ్గరకు వచ్చి, ఓ బ్రాహ్మణ కుమార, నీకు నా నమస్కారం. నీవు పూజింపదగిన అతిథివి. నీవు 3 రాత్రులు నా ఇంట్లో ఉపవాసం చేసినందుకు నీకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. దానికి నచికేతుడు యమధర్మరాజుకు నమస్కరించి, సరే అలాగేనని మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళగానే మా తండ్రి గారికి నాపై కోపం పోయి నన్ను ప్రేమతో పలకరించి దగ్గరకు తీసుకోవాలి అన్నాడు. అప్పుడు యముడు నచికేతునితో, నువ్వు ఇంటికి వెళ్ళగానే
మీ నాన్న కోపమంతా పోయి నిన్ను ప్రేమతో పలకరించి దగ్గరకు చేరదీస్తాడు. నిన్ను చూసిన వెంటనే ఆయన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని మొదటి వరాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత నచికేతుడు యమధర్మరాజుని రెండవ వరంగా స్వర్గలోకంలో మృత్యువుని గురించిన భయం లేదని విన్నాను. అక్కడ మృత్యువు రాదు, ముసలితనము భయపెట్టదు, ఆకలి దప్పికలు అస్సలు దగ్గరకు రావు, దుఃఖం అనేది ఉండదు, అదే స్వర్గసుఖం. అటువంటి స్వర్గప్రాప్తి పొందే మార్గం అగ్ని విజ్ఞానం, అది నీకు తెలుసు. నాకు ఆ స్వర్గ సాధకమైన అగ్ని విజ్ఞానాన్ని ఉపదేశించు అని అడిగాడు. దానికి యముడు సరేనన్నాడు. నచికేతునికి అగ్ని విజ్ఞానం సమస్తం ఉపదేశించాడు. నచికేతుడు ఆ ఉపదేశాన్ని పూర్తిగా గ్రహించాడు. తనకు అగ్ని విజ్ఞానం బాగా తెలిసిందని నిశ్చయించుకోవడానికి తను నేర్చుకున్న అగ్ని విజ్ఞానమంతా యముడికి తిరిగి వప్పజెప్పాడు. యముడు అతని మేధాశక్తికి మెచ్చి అతని పేరుతో ఆ అగ్ని నచికేతాగ్నిగా లోకంలో ప్రసిద్ధి చెందుగాక అని ఆశీర్వదిస్తూ, నీ పేరున ప్రసిద్ధిగాంచిన ఈ క్రతు విజ్ఞానాన్ని తెలుసుకొనినవాడు, ఈ క్రతు మంత్రాలను 3 సార్లు అధ్యయనం చేసినవాడు త్రినాచికేతుడు అనిపించుకుంటాడు. జన్మ కర్మల అనుష్ఠానంతో వైరాజ పదవిని పొందుతాడు. ఈ నచికేతాజ్ఞ చయనం చేసిన వారికి అధర్మం అంటదు, రాగద్వేషాలు దగ్గరకు రావు, అలాంటి వాడు స్వర్గంలో సంతోషంగా ఉంటాడు అని 2వ వరాన్ని ప్రసాదించాడు. నచికేతుడికి 2 వరాలు లభించాయి. కానీ ఈ 2 వరాలు నచికేతుని ఆధ్యాత్మిక జిజ్ఞాసను తీర్చి తృప్తిపరచలేకపోయాయి. దానితో నచికేతుడు 3వ వరంగా, ఓ యమధర్మరాజా, పుట్టిన ప్రతి మానవునికి మరణం సహజం. మానవుడు మరణించినప్పుడు తోటి మానవునికి ఈ సందేహాలు వస్తాయి. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? మనిషి శరీరంలో ఆత్మ ఉందని, ఆ ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని వాదిస్తున్నారు. ఈ విషయంలో నాకు సత్యాన్ని చెప్పండి అని నచికేతుడు యముణ్ణి 3వ వరంగా కోరాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అందరికీ అర్హత ఉండదు, కనుక నచికేతుని అర్హతను యముడు పరీక్షింపదలిచాడు. ఓ నచికేత, ఆత్మతత్వాన్ని గురించి దేవతలకు కూడా సంశయమే ఉంటుంది. ఆ ఆత్మ విషయం అతి సూక్ష్మమైనది, సామాన్య జనుల జ్ఞానానికి అందని విషయం అది. కనుక నచికేత, నీవు ఈ వరం తప్ప లోకంలో ఎవరికీ లభించని సకల భోగాలను నీకు వరంగా ఇస్తాను. కోరుకో, ఇంకేదైనా కోరుకో, ఇస్తాను. కానీ ఈ మరణ సంబంధమైన ప్రశ్న మళ్ళీ అడగవద్దు అని అనేక విధాలుగా వారించాడు. యముని మాటలు నచికేతుని అచంచల హృదయాన్ని కదిలించలేకపోయాయి. యమునితో నచికేతుడు, ఓ యమధర్మరాజా, నీవు చెప్పిన భోగాలన్నీ అశాశ్వతాలు. ఈ భోగాలన్నీ శాశ్వతంగా ఉండవు. ఇవన్నీ నాకు అవసరం లేదు. వివేక జ్ఞానం కలవాడెవ్వడు క్షణికమైన భోగాలను కోరడు అన్నాడు. యముడు నచికేతుని పట్టుదలకు మెచ్చి ఆత్మతత్వాన్ని, లోక ప్రవృత్తిని ఇలా ఉపదేశించాడు. నచికేత, మనిషి అనుసరించడానికి 2 మార్గాలున్నాయి. మొదటిది శ్రేయోమార్గం. శ్రేయోమార్గం అంటే సత్యం, శాశ్వతమైన సుఖం కలిగే మార్గం. ఇది విద్య వల్ల కలుగుతుంది. మొదట కష్టం అనిపించినా చివరకు శాశ్వతమైన సుఖం లభిస్తుంది. పండితులు ఈ మార్గాన్నే అనుసరిస్తారు. ఇక 2వది ప్రేయోమార్గం. ప్రేయోమార్గం అంటే తాత్కాలిక సుఖం కలిగించేది. ఇది మొదట సుఖం కలిగించినప్పటికీ చివరకు కష్టం అనుభవించక తప్పదు. ఈ మార్గాన్ని పండితులు ఎన్నటికీ అనుసరించరు. ఈ 2 మార్గాలు ఒకదానితో ఒకటి మానవుని సమీపిస్తాయి. పండితుడైన వాడు ఈ 2 బాగా విచారించి శ్రేయోమార్గమే అవలంబిస్తాడు. నీవు స్త్రీ పుత్ర ధనభోగాలను శాశ్వతమైనవి కావని ఆలోచించి త్యాగం చేశావు. ఈ లోకంలో మానవులందరూ ఆశపడే ధనాన్ని నీవు ఆశించలేదు. విద్యా విద్యలు చీకటి వెలుగులలాగా భిన్న స్వభావాలు కలవేగాక భిన్న ఫలాలనిచ్చేవని కూడా తెలుసు. ఆ 2లోనూ నిన్ను విద్యను కోరుకున్నవానిగా అనుకుంటున్నాను. ఎందుకంటే కామభోగాలు నిన్ను ఆకర్షింపలేకపోయాయి. అజ్ఞానం కలవాళ్ళు మాత్రమే తామే గొప్పవాళ్లమని, శాస్త్రం తెలిసిన వాళ్లమని అనుకుంటారు. అలాంటి మూర్ఖులు ఒక గుడ్డివాణి వెంట వెళ్లే ఇతర గుడ్డివాళ్లలాగా జనన మరణ వ్యాధి దుఃఖాలతో కూడిన చెడు మార్గాన్ని అనుసరిస్తారు.
చాలామంది మానవులకు ఆత్మవిద్య తెలుసుకోవటానికి అవకాశం లభించదు. విన్నవారు అందరూ ఆత్మతత్వాన్ని గ్రహించలేరు. ఆత్మవిద్య బోధించటం అందరికీ సాధ్యం కాదు. ఈ ఆత్మవిద్యను గురించి సామాన్యుడైన మానవునికి చెప్పినా అర్థం కాదు. బ్రహ్మజ్ఞాని అయిన ఉత్తమ గురువు దగ్గర ఉపదేశం పొందితే ఎలాంటి సందేహమూ ఉండదు. ఆత్మ ఉందని లేదని అనేక విధాలుగా పండితులు వాదిస్తుంటారు. ఆత్మను గురించి ఉత్తమ గురువే ఉపదేశించాలి. ఆత్మస్వరూపం ఊహకందని విషయం. ఆత్మ అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైనది. నీవు మంచి పట్టుదల కలవాడివి. నీలాగా మంచి విషయాలలో ఆసక్తి గల విద్యార్థులు మాకు మళ్ళీ మళ్ళీ లభించాలి. నేను కర్మఫలం అనిత్యమని తెలుసుకున్నాను. అనిత్యాలైన కర్మరూప సాధనల ద్వారా నిత్యమైన పరమాత్మ అనే పదార్థం తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. నేను ఏ అగ్నిదేవునికి నీ పేరు పెట్టానో ఆ నచికేతాగ్నిహోత్రం ఎంతో కాలం చేశాను. అనిత్యమైన అకర్మ వల్లనే ఈ యమపదవిని పొందాను. ఓ నచికేత, నీవు ఈ లోకస్థితిని తెలుసుకొని ఈ ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, కోరికలు ఇవన్నీ స్వర్గఫలాన్నిచ్చే యాగాలే. ఇవన్నీ ప్రయోజనం లేవని తెలుసుకొని వాటిని ధైర్యంగా వదిలేశావు. నీవు సర్వశ్రేష్ఠుడవైన ధీరుడివి. ఆత్మ అతి సూక్ష్మమైనది కావటం వల్ల మన కళ్ళతో చూడడానికి వీల్లేదు. అది ప్రాచీనమైనది, హృదయం అనే గుహలో ఉంటుంది. అలాంటి విశిష్ట గుణాలు గల ఆత్మను గురించి తెలుసుకోవాలంటే మనస్సును ఇతర విషయాల నుండి మరల్చి ఆత్మలోనే ఉండేటట్లుగా గట్టి ప్రయత్నం చేయాలి. ఆత్మయోగ బలం చేత ధీరుడైన వాడు ఆత్మతత్వాన్ని గ్రహించి సుఖదుఖాలను వదిలిపెట్టాలి. ఆత్మతత్వాన్ని బాగా గుర్తించిన మానవుడు చక్కగా గ్రహించి ఆత్మను శరీరం నుంచి వేరు చేసి సూక్ష్మమైన ఆత్మను తెలుసుకోగలుగుతాడు. పండితుడైన మానవుడు గొప్ప ఆత్మను పొంది మిక్కిలి ఆనందిస్తాడు అన్నాడు యమధర్మరాజు. దానికి నచికేతుడు, ఓ యమధర్మరాజా, నేను యోగ్యుడనని నీవనుకుంటే ధర్మాధర్మాల కంటే, ప్రపంచం కంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలాల కంటే భిన్నంగా నీవు దేనిని చూస్తున్నావో దాన్ని నాకు ఉపదేశించు అని యమధర్మరాజును నచికేతుడు అభ్యర్థించాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నది ఆ తరువాత భాగంలో తెలుసుకుందాం. తరువాతి భాగం వీడియో లింకు ఈ వీడియోలో కింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, చూడండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి నాకు ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశాన్ని ఇవ్వండి.